शुक्लां वरदरं विष्णुं सजीवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदंतं भक्तानां एकदंतोपास्महे। इप्पुडु मनं सेप्टेंबर 16 నుంచి 30వ తారీఖు వరకు అన్ని రాశులు అంటే 12 రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం। వ్యక్తిగత జాతకాలు అనేవి జనరల్గా లగ్న బలం తర్వాత లగ్నాలు ఎలా ఉన్నాయి మీరు పుట్టిన తేదీ ప్లేస్ ఆఫ్ బర్త్ టైము ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటేనండి మనం వ్యక్తిగత జాతకాలని చక్కగా చూసుకోవచ్చు। ఇప్పుడు మన గోచారం అనేది చాలామందికి చూస్తుండడం చాలామంది ఉంటారు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు చక్కటి సూచనలు మీకు ఇవ్వగలను। ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం। మీ కర్కాటక రాశినే గురుడు శని చూడడం వల్ల అష్టమంలో గురుడు ఉండడం ఇబ్బంది పడేవారు ఇప్పుడు గురు దృష్టి కూడా మీ రాశి ఉండడం వల్ల హాయిగా ప్రశాంతంగా హ్యాపీగా అద్భుతంగా ఉంటారు మీరు అంటే ప్రతి పని కూడా మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ప్రతి పని ఆనందంగా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది అంటే ప్రతి పనులను విజయం చేకూరడానికి అవకాశం ఉంటుంది। ఇంకా మీకు ద్వితీయ భావాత్మకమైనటువంటి రవి కూడా మూడో స్థానంలో ఉండడం మూడో అధిపతి బుధుడితో కలిసి ఉండడం వల్ల అంటే మీకు రావాల్సిన సంపదలు కొద్దిగా లేటుగా వస్తాయి కానీ మీ ప్రయాణాల వల్ల మీకు ధన సంపాదన రావడానికి అవకాశం ఉంది। మూడో ఇంట్లో రవి బుధుడు రవి కుజ బుధుడు ఉండడం వల్ల బుధుడు కూడా 23వ తారీఖు తర్వాత నుంచి మీకు తులరాశిలోకి రావడం వల్ల అంటే రవి కుజులు మాత్రమే మూడో భావంలో ఉండడం వల్ల యోగం అండి ధైర్యం శౌర్యం ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా చేయాలనే తపన దీక్ష ఎక్కువ ఉంటాయి అంటే ఆ పని సాధించే వరకు మీరు నిద్రపోరు అంత పవర్ ఉండేటువంటి వ్యక్తిగత జాతకం అంటే రాశి అంతేకాదండి మీకు మీ ఆలోచన ధోరణి మీ స్ట్రాటజీ కూడా చాలా బాగుండి అద్భుతంగా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంది। దగ్గర ప్రయాణాలు కూడా ప్రయాణాలు చేస్తారు చక్కగా రాణిస్తారు కూడా। ఇంకా ఫోర్త్ భావంలో కేంద్రత వచ్చే శుక్రుడు పాపి బుధుడు కూడా పాపి సో ఫోర్త్ భావంలో పాపత్వం ఉన్నప్పటికీ కూడా గురుశైలి దృష్టి ఉండడం వల్ల ఆ అవయోగాన్ని కాస్త యోగవంతంగా మార్చేస్తాడు గురుడు అంటే ఏంటంటే మీకు ఎక్కడికైనా సుఖపడే తత్వము హ్యాపీగా ఉండడం కాలక్షేపం అంటే మీ బంధువులతో కాలక్షేపం చేయడం కానీ వాళ్ళతో పాటు తిరగడం కానీ జరుగుతుంది। అంతేకాదండి విద్యార్థులకు కూడా మంచి విద్య రావడానికి అవకాశం ఉంటుంది। కొంతమంది నూతనమైనటువంటి గృహప్రవేశాలు చేస్తున్నారు నూతనంగా వస్తు వాహనాలు కొనుక్కుంటున్నారు నూతనమైనటువంటి ఆభరణాలు వస్త్ర ప్రీతి కీర్తికాంక్ష మీకు బాగా ఎక్కువ ఇవన్నీ కూడా మీ 16వ తారీఖు నుంచి మీ ఇంటికి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఈ వ్యవసాయదారులు కూడా అండి పంట బాగా మంచిగా రావడానికి అవకాశం ఉంది। ఇంకా పంచమ స్థానంలో కేతు ఉండడం వలన మీకు సంతాన యోగంలో కలగడానికి కొంత ఇబ్బంది పడతారు కానీ అలాగే కేతు పంచమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మీకు పంచమ స్థానంలో కేతు వలన మీకు అట్రాక్షన్ జనాల యొక్క అట్రాక్షన్ ఉండడము మీకు స్నేహభావం పెరగడం ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవడానికి అవకాశం ఉంది। కేతువు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అవకాశాలు రావడానికి అవకాశం మంచి అవకాశాలు వస్తాయి। అంతేకాకుండానండి కొరియోగ్రాఫర్స్ అలాగే మీలో చాలామంది కూడా డ్యాన్సర్స్ ఉన్నారు డ్యాన్సర్స్ అంటే కొరియోగ్రాఫర్స్ సంగీతం నేర్చుకున్న వాళ్ళు బాగున్నారు అంతేకాక రైటర్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో కూడా ధనంతో సంబంధించినటువంటి అవకాశాలు వస్తాయి। కేతువు మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు ఎందుకంటే మీ కర్కాటక రాశికి కేతువు కుజుడిచ్చే ఫలితాలు ఇస్తాడు కాబట్టి మంచే జరుగుతుంది అంటే స్టాక్ షేర్స్లో పెట్టుబడి పెడతారు మీరు చాలామంది అది కూడా సక్సెస్ అయిపోతూ ఉంటారు ఇబ్బంది పడే అవసరమే లేదు। ఇంకా సప్తమాసం స్థానంకి వస్తే ఇంతకుముందు మీరు భార్యాభర్తల మధ్య విషయంలో కొద్ది సఖ్యత లోపించేది కానీ భార్యాభర్తల మధ్య విషయంలో అనురాగం ఉండడం ఒకళ్ళ మాట ఒకళ్ళు వినడం ఒకళ్ళకి ఒకళ్ళు తోడుగా ఉండడం వాళ్ళ వాళ్ళ పన్నుల్లో అభివృద్ధి చెందడం ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి అదృష్టం తోడవడం అనేది భార్యాభర్తల మధ్య విషయంలో జరగబోతోంది। చాలామందికి పెళ్లి సంబంధాలు కుదరవు చాలామంది ఇప్పుడు పెళ్లి సంబంధాలు కుదురుతాయి ఇంతకుముందు కుదరలా పెళ్లి సంబంధాలు కుదరడం పెళ్ళిళ్ళు అవ్వడానికి అంటే నూతనమైన వివాహ కార్యక్రమాలు చేయడానికి శుభకార్యాలు చేయడానికి గురుడే మీకు కాపాడంగా చేస్తాడు అంటే గురుదృష్టి బలమైన గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు। సప్తమ స్థానం బాగుంది కొంతమంది కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు అది కూడా సక్సెస్ఫుల్గానే ఉంటుంది। ఇంకా అష్టమాధిపతి శని కూడా మీకు బాగుండడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు అనేవి రావు వచ్చినా కూడా అవి త్వరగా తగ్గిపోతాయి। 9th హౌస్ లాంటి సప్తమ స్థానం అంటే వ్యాపారాభివృద్ధి సప్తమ స్థానం అదృష్టం వ్యాపారం కూడా అంటే భాగ్యాధిపతి సప్తమ స్థానంలో ఉండడం అలాగే సప్తమాధిపతి కలిసి ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు అంటే తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది
అలాగే ఆయన వంశవృద్ధి బాగా జరుగుతుంది. ఆస్తి పాస్తులు కూడా చక్కగా పెంచుతారు. హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. షూటింగ్ రీత్యా దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. అంటే సినిమా వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అనేక రంగాల్లో వ్యాపారస్తులకు కూడా విదేశీయానం జరుగుతుంది. అనేక రంగాల్లో వ్యాపార వృద్ధి కలుగుతుంది. అంటే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు రావడం, వాళ్ళు కూడా ఉన్నత కలగడం జరుగుతుంది, జరగడానికి అవకాశం ఈ నెలలో మీకు ఉంది. స్టాక్స్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి యోగవంతమైన కాలం అని చెప్పవచ్చు. అంతేకాదండి, మీకు చాలామంది కూడా అంతేకాకుండా తీర్థయాత్ర చేస్తారు. మీలో చాలామంది తీర్థయాత్రలకి సప్తమ స్థానంలో శనితో కొడు కలిసి ఉండడం వల్ల శివుడి యొక్క దర్శనం జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే, మీరు చాలామంది నైమిషారణ్యం వెళ్ళడం, కాశీక్షేత్ర దర్శనం చేసుకోవడం, అలాగే అయోధ్య వెళ్ళడం, శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోవడానికి చాలామందికి ఈ నెలలో అవకాశం ఉంది. అలాగే కాఠ్మండ్ నేపాల్ వాళ్ళక్కడ వెళ్ళి స్వామి యొక్క దర్శనం చేసుకోవడానికి ఈ నెలలో చాలా చాలా అవకాశం ఉన్నాయి. అంతేకాదండి, నైన్త్ భావం బాగుంటే అన్నీ బాగున్నట్టేనట్టుగా నిరంతర భాగ్యవృద్ధి, నిరంతర పుత్ర వృద్ధి చాలా బాగుంటుంది. దేవాలయాలు మీరు నిర్మిస్తారు, దేవాలయాలకి గోపురాలకి మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉంటారు. అలాగే న్యాయ వ్యవస్థ కూడా చాలా బాగుండడానికి అవకాశం అవుతుందండి. న్యాయ వ్యవస్థ ఎందుకు బాగుంది అని చెప్తున్నారంటే, గురువుతో కలిసిన శని కాబట్టి వాళ్ళ వాళ్ళక్కడ చాలా మంచి మంచి అభివృద్ధి కలడానికి అవకాశం ఉంది. దశమస్థానం చూద్దాం. దశమాధిపతి మీ కర్కాటక రాశికి దశమాధిపతి మీకు మూడో భావంలో ఉండడం వల్ల, మూడో భావంలో ఉండి మీ దశమస్థానాన్ని కూడా చూడడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మీరు కొంత చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు, సివిల్ సర్వీసెస్, అలాగే చాలామంది లేడీస్ కూడా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళందరూ రాస్తున్నారు కదా. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళు తర్వాత ఇంటర్వ్యూస్ కూడా చాలామంది వెళ్తారు, వాళ్ళందరికీ కూడా బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందండి. అంటే ఏంటంటే, మీరు కష్టపడి చదవాలి, కష్టపడి చదివితే మీ మీ లగ్నాలు కూడా చూస్తాం కదా, ఆ లగ్న బలం కూడా బాగుంటే మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే బ్యాంకింగ్ రంగంలోనూ, అలాగే సివిల్ సర్వీసెస్ అంటే రంగంలోనూ, అంటే సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి, డాక్టర్ ప్రొఫెషన్ రాసే వాళ్ళకి, వాళ్ళందరికీ అంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ వ్యవహారాలు రాసే వాళ్ళకి, అంటే ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ప్రైవేట్ రంగంలోనూ కూడా, ప్రైవేట్ రంగంలోని వాళ్ళు కూడా ఉద్యోగాలు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకండి మంచి అభివృద్ధి కలడానికి అవకాశం ఉంది. అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళు కూడా అభివృద్ధి కలుగుతుంది. ఆల్రెడీ మీరు చాలామంది జాబులు చేస్తుంటారు కదా బ్యాంకింగ్ రంగంలో, అన్ని చాలా ఫీల్డ్స్లో, వాళ్ళలో కూడా మీకు ప్రమోషన్స్ వస్తాయి, ధనం రావడానికి అవకాశం ఉంది. మీరు కోరుకున్న చోటకి బదిలీ రావడానికి అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా రాహు అండి, లాభస్థానం రాహు విపరీతమైన రాజయోగకారుడు అవుతాడు. ఎందుకంటే గురుదృష్టి ఉంది, అలాగే ఆ లాభస్థానాధిపతికి మీకు బాగుండకపోయినా సరే శుక్రుడికి, అంటే మీ రాశి రాశిపతి లాభస్థానం 11 ఆధిపత్యం పాపి, అయినప్పటికీ గురుదృష్టి ఉండడం, రాహు దృష్టి ఉండడం, మీ శుక్రుడికి కూడా గురుదృష్టి ఉండడం వల్ల మీకు రావాల్సిన సంపదలు ఎక్కువ వస్తాయి. అంటే అనుకోకునే సంపదలు ఎక్కువ పెరుగుతాయి, తలంపుగా వచ్చే సంపద బాగుంటుంది. మీకు మీ పక్క వాళ్ళకి, మీ తోటి వాళ్ళకి, మీ బంధువులకి అందరికి కూడా వాళ్ళకి బాగుండాలని మీరు ఆ సంపదను కూడా వాడతారు కూడా. అంటే మీరు బంధుగణాన్ని పోషిస్తూ ఉంటారు, మీ మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా సినీ ఫీల్డ్ వాళ్ళకి, వ్యాపారస్తులకి కూడా, అంటే కన్స్ట్రక్షన్ రంగాల్లో అన్ని రంగాలు చెప్పాను కదా, వాళ్ళకి లాభాలు అధికంగా ఉన్నాయి. అంటే టీవీ అండ్ సినిమా ఫీల్డ్ వాళ్ళకండి, వాళ్ళకి మంచి లాభాలు అభివృద్ధికరంగా ఉన్నాయి. సో ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కర్కాటక రాశి వాళ్ళకి ఏ స్థానంలో కూడా వ్యాధిపతి కూడా బుధుడు, మీకు రవితో కలిసిన బుధుడు కాబట్టి కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికీ మంచే జరుగుతుంది. మంచివాడికి మాత్రమే మీరు ఖర్చులు అధికంగా చేస్తారు. పైగా మీ కర్కాటక రాశి వాళ్ళకి ఈసారి అనారోగ్య సమస్యలు కానీ ఇటువంటి ఏం తలెత్తావు, ఆనందంగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు. అంతేకాదండి, మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే అన్ని రంగాల్లో సక్సెస్ఫుల్గా ఉంటారు. అంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం, భార్యాభర్తల మధ్య విషయం సఖ్యతగా ఉండడం, తర్వాత ఎనిమిస్ ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళిపోవడం, అంటే శత్రువుల మీద విజయం సాధించడం అంటారు కదా. తర్వాత మర్చిపోయి ఇంతకు దశంభావం బాగుంది కాబట్టి మినిస్టర్స్ కండి, రాజకీయ నాయకులు కూడా చాలా చాలా బాగుంది, అవసరం కూడా బాగుంది కాబట్టి వాళ్ళ పదవులు కూడా వచ్చేస్తాయి. సో పదవులు వచ్చేస్తాయి అంటే వాళ్ళ ఉన్న పదవులు, ఉన్నతమైన పదవులు ఉండడానికి, ఉన్న పదవుల్లో కూడా సక్సెస్ఫుల్గా ఆనందంగా ఉండడానికి ఆ రాజకీయ నాయకులు కూడా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, మనం మర్చిపోయి ఉందాక. సో ఈ విధంగా మీకు చాలా బాగుంది. సో మీ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి 16 నుంచి 30 వరకు కూడా అద్భుతంగా ఉంది. సో మీరు ఈ నెల మొత్తం కూడా తీర్థయాత్రలు, సంపూర్ణ తీర్థయాత్రలు చేసి, అలాగే వెంకటేశ్వరం యొక్క ఆరాధన దర్శనం చేసుకొని చక్కగా తిరిగి రావాలని, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని మీరు ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.